సరసానికొచ్చావా మా గురుడు కోడి అంటే నీ కోడి పట్టిలు పట్టిలు పట్టి ఫ్యాక్టరీ అంతా పడుతుంది. ఇది మామూలు పుంజు కాదు, రాచమల్లు. ఇది రాచమల్లు అయితే నా పుంజు రత్నాల్లో చిట్టిమల్లు మునిమనవడరా బావా. ఒరే చిట్టిమల్లు, చూడు బావా రాచమల్లు దెబ్బ. వీడు మనుషా మర్రి చెట్ట ఈ పర్సనాలిటీ ఆడదురు. కారంపూడి ఇదేనా? కనబడతలేదా? పుంజులు కొట్టుకుంటే భవానీ ప్రసాద్ ఎవరిక్కడ? పళ్ళు ఎక్కడ పెట్టుకున్నా సుక్కల్లో సెందుల్లో ఉన్నాడు ఈయనే. ఏయ్ ఆపండ్రా పందెం. కోడి పుంజులు కొట్టుకుంటే ఏముందిరా, నువ్వు నేను కొట్టుకుందాం రా. చిన్న పిల్లల్ని చేసి నరసింహరాయుడు తమ్ముళ్ళని కొట్టడం కాదు, తమ్ముంటే నన్ను పడగొట్టు. ఎడకర్ర లాంటి నిన్ను పడగొడితే ఉందిరా, మీ నరసింహరాయుడు రమ్మను, వాడి మెడకర్ర వీరి చేస్తా. ఈ చేతులతో 100 మందిని చంపా. శిశుబాలుడిలాగా లెక్క డేటు పూర్తయి ఉంటుంది, అందుకే ఇక్కడ చావడానికి వచ్చావు. చంపడం తప్ప చావడం తెలియనోడిని, నేను గెలవడం తప్ప ఓడడం తెలియనోడిని. అయితే చేయగలపు. వీడి లెవెల్ కి నువ్వెందుకు బావా? మన చిట్టిమల్లు చాలు. చిట్టిమల్ల ఎవడాడు? ఎంతుంటాడు? ఇదిగో ఎగిరితే అంతుంటాడు, ఎగరకపోతే ఎంతుంటాడు. ఒరే చిట్టిమల్లు రారా. చిట్టిమల్లంటే కోడిపుంజ, అది గాలి కట్టుకో. చిట్టిమల్లు గాలి కూడా గెత్తండ్రా. అదండ్రా అది దెబ్బకైపోవాలి. నువ్వు మా చిట్టిమల్లు ఓడిస్తే నన్ను ఓడించినట్టే, అది పారిపోతే నేను పారిపోయినట్టే. ఎడంకాలతో తొక్కి చంపేస్తా. చెట్టిమల్లు చూపించరా నీ పల్నాటి పౌరుషాన్ని. పల్నాటి తప్పంటే అది కారంపూడిలో గత్తిపేట పడిందంటే చిందనెత్తురు కరీంనగర్ లో పడుతుందిరా.